అండ్ ఐల్ సీ యూ ఇన్ ద థియేటర్స్ ఏప్రిల్ 2nd. ఆయన్ని నేను ఎప్పుడు కలవలేదండి, కానీ ఆయన గురించి నాకు ప్రభు సాల్మన్ గారు చాలా చెప్తూ ఉన్నారండి. అంటే మీరు ఆయన చెప్పే విధానం బట్టి నేను ఆయన చూసిన ఫొటోస్ కానీ ఇవి కానీ చూస్తే ఒక చాలా సాధారణమైన మామూలు వ్యక్తిలా ఉంటారు. ఇప్పుడు ఆయనకి షో ఉండదు, ఇలాంటివి ఏమి ఉండవు. ఆ అడవిలోనే ఉంటారు, అక్కడ దగ్గరలోనే ఉంటారు. ఆ అడవి ఆయన నాటాడు, మొత్తం అడవి నాటారు. సో నాటడం అనేది మనం చెట్టు నాటుతాం, ఇది నాటుతాం అంటే ఆయన అడవి అడవి నాటారు. సో అండ్ ఆయన నాటిన అడవికి జంతువులు వచ్చినాయి, ఎకో సిస్టమ్ వచ్చినాయి. అండ్ మీకు బ్రహ్మపుత్ర బేసిన్లో ఒకటి జరిగిందండి, ప్రతి సంవత్సరం అక్కడ వాట్ ఇస్ ఇట్ కాల్డ్ బ్రహ్మ ఆ బేసిన్ నీళ్ళ వల్ల వెళ్ళిపోతూ ఉండదు, పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ కీప్స్ గోయింగ్. అండ్ ఆ భూమిని పట్టుకోవడానికి అడవి కట్టారండి ఫస్ట్. ఇప్పుడు ఆ భూమి అలానే ఉంది, అంటే భూమికి ఉండడానికి ఒక వ్యక్తి సాయం చేశాడండి. సో దట్స్ టు మీ వాజ్ వెరీ వెరీ బిగ్, ఒక ఫైట్. దానికన్నా అయితే దేర్ ఇస్ నథింగ్ బిగర్ దట్ వన్ కెన్ డూ టు ది ఎర్త్. రాణా గారు, సరే ఇక్కడండి. సరే, జనరల్గా మనం ఇన్స్ట్రుమెంట్స్తోనూ మెటీరియల్గా ట్రావెల్ అవుతూ ఉంటాం, మీరు నేచర్తో ట్రావెల్ అయ్యారు షూటింగ్ కోసం, ఏం రియలైజ్ అయ్యారు, అంటే మీలో మీకు ఏం చేంజెస్ కనిపించినాయి? అంటే మనం ఫస్ట్, మనం ఒక చాలా నాయిజీ వరల్డ్లో ఉంటాం అని అర్థమైందండి. అంటే ఎందుకంటే ప్రతిసారి నేను అడవికి ఒక 20-30-25 రోజులు వెళ్ళిపోయి తర్వాత సిటీకి వచ్చేవాడిని. అక్కడ ఉన్న ఒక ప్రదేశంలో మన ఆలోచన కానీ మనం చేసే విధానం కానీ, ఇప్పుడు మనం చాలా పనులు చేస్తూ ఉంటాం కానీ ఒక పని సరిగ్గా చేయం. ఆ ఒక దాని గురించి ఆలోచించి, అండ్ ఎందుకంటే మీరు నేచర్ని చూస్తే అది చాలా కరెక్ట్గా ఉంటుందండి. ఆ నేచర్లో ఉన్న ప్రతి జంతువు, ప్రతి చెట్టు దాని పని కరెక్ట్గా చేస్తూ ఉంటుంది. అది చేస్తూ ఉంటుంది కాబట్టి అడవి అలా ఉంది. అది మనం నేర్చుకుంటాం అండి, అది మనం నేర్చుకుంటాం. అండ్ అడవిలో జీవించే ప్రతి ఒక జీవి ఎర్త్కి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఏదో రోజు మీరు ఆ అడవి నుంచి వెళ్ళినప్పుడు ఆలోచిస్తారా, నేను ఎందుకు ఈ భూమి మీద ఉండి ఏం ఉపయోగం అనేది మాత్రం ఆలోచిస్తారు. అది మాత్రం ఆలోచన అయితే నాలో వచ్చింది. అంటే బాడీ లాంగ్వేజ్ కూడా ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది, ఒక షోల్డర్ పైక్. ఆ బాడీ లాంగ్వేజ్ని తీసుకోవడానికి ఎంత టైం పట్టింది? అది మీరు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఈ క్యారెక్టర్ నేను డిస్కవర్ చేస్తూ వచ్చానండి. అండ్ నాకు తెలిసి ఆ ఫస్ట్ షెడ్యూల్లో కంప్లీట్గా డిస్కవర్ చేస్తాం. మనం థాయిలాండ్కి వెళ్ళినప్పుడు ఇందాక ప్రభు సార్ అన్నట్టు ఆ బట్టలు వేసుకుంటూ నడుస్తూ ఉన్నాం, ఏనుగులతో ఉన్నాం. అండ్ అడవి మనిషి ఏం చేస్తాడు, అక్కడ ఇన్ని సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, అతను ఎలా ఉంటాడు, ఎలా తింటాడు, ఎలా నడుస్తాడు, ఎలా కొండలెక్కుతాడు, ఎలా చెట్లెక్కుతాడు, అండ్ తనకి ఏ సపోర్ట్ ఉంటుంది, అండ్ అలా అవన్నీ మాట్లాడినప్పుడు ఒక్కొక్కటి వస్తూ ఉండిందండి. సో అతను నడిసే విధానం, పరిగెట్టే విధానం, అడవిలో ఎలా పరిగెడతారు, మన రోడ్డు మీద పరిగెట్టినట్టు పరిగెట్టకూడదు. సో వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది, ఎక్కితే ఒక చేత్తో ఎక్కుతారు, ఎందుకంటే వేరే చేత్తో ఏదో పట్టుకుని తీసుకెళ్తూ ఉంటారు. సో ఒక చేత్తో ఎక్కితే ఎలా ఎక్కుతాడు. సో ఇలాంటివన్నీ అండర్లైన్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్ డిజైన్ అనేది ప్రభు సార్ నేను కూర్చొని చేశాను. రాణా గారు, బాహుబలి చేసినప్పుడు కష్టం అనిపించిందా, అరణ్య చేసినప్పుడు కష్టం అనిపించింది? ఫస్ట్ అండ్ నాకు నిజంగా అండి, బాహుబలి చేసినప్పుడు చేసిన తర్వాత అసలు ఎంత ఎక్స్పీరియన్స్ మళ్ళీ నా జీవితంలో వస్తా రాదా అనేది ఎప్పుడు అనుకున్నాను. 10 రోజులు నేను అడవిలో పెట్టేసి మొత్తం అసలు మనిషినే మార్చేసాడు. తర్వాత బాహుబలి ఎలా అనిపించింది అంటే, నాకు రాజమౌళి గారు చాలా మంచి నాకు అనిపించారు. నా కోసం ఒక కోట కట్టి ఆ కోటలో పెద్ద విగ్రహం పెట్టి సినిమా తీశారు. ఈయన అయితే వేసి ఏనుగుల మధ్యన అడుగులు వేస్తారు నన్ను. కానీ ఒక ఎమోషనల్గా కానీ, ఒక యాక్టర్ కానీ, పర్సనల్ లైఫ్లో కానీ ఈ సినిమా నాకు చాలా మార్పు తెచ్చిందండి. అంటే టాట్ మీ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఉన్నితో ట్రావెల్ ఎలా ఉందండి? అదే భలే ఉంటుందండి. అసలు అంటే ఇందాక జోయా మా అందరి మనసులో ఉన్న మాట చెప్పేసింది, ఉన్ని వస్తే ఉన్నిని తప్పితే ఎవరిని చూడడం సెట్లు. ఎందుకంటే ఫస్ట్ అది స్టార్ ఎలిఫెంట్ అండి. స్టార్ అంటే నిజంగా స్టార్, పర్ఫార్మెన్స్ వచ్చు, యాక్టింగ్ వచ్చు, యాక్షన్ కట్ వచ్చు, అన్నీ వచ్చు దానికి. అండ్ లైసెన్స్డ్ ఎలిఫెంట్స్ 3 ఉన్నాయి అనుకుంటా ఇండియాలో, ఇండియా అంతా, సౌత్లో 3 ఉన్నాయి, కేరళలో. అండ్ అందులో ఇది అసలు కంప్లీట్ సూపర్ స్టార్ అనమాట. అంటే ఏ సినిమా తీసినా, ఏ షోకి వెళ్ళినా కంప్లీట్ ఇది అసలు. సో అండ్ చాలా చాలా ఫ్రెండ్లీ ఎలిఫెంట్, చాలా ఫ్రెండ్లీ ఎలిఫెంట్. అండ్ విష్ణుకి ఉన్నికి బాగా క్లోజ్ రిలేషన్ ఉంటుంది, వాళ్ళిద్దరు కలిసి తిరుగుతూ ఉంటారు సినిమా అంతా. నేనేమో ఒక పెద్ద హర్ట్తో థాయిలాండ్లో ఉన్నాను. నార్త్ సౌత్ అన్ని లాంగ్వేజ్ ట్రావెల్ అయ్యారు కదా ప్రభు సల్మాన్ గారితో, ఆయనతో ట్రావెల్ గురించి? నేను నిజంగా నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని అయితే ఇప్పుడు కలలేదండి. ఐ హావ్ నెవర్ మెట్ ఎనీబడి లైక్ హిమ్. అంటే ఫర్ అ సింపుల్ రీజన్, హీఈస్ సో ఒరిజినల్. హీఈస్ ఒరిజినల్ ఇన్ థాట్, హీఈస్ ఒరిజినల్ ఇన్ హిస్ ఫేత్, వెరీ ఒరిజినల్ ఇన్ హిస్ బిలీఫ్. అంటే ఈ కథ చెప్పాలంటే ఆ కథ కోసమే, కథ ఆ కథ ఆ షార్ట్ తప్పితే ఆయనకి ఏది సంబంధం ఉండదు. అంటే ఈరోజు సపోజ్ మీకు ఒక షూటింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను.
మామూలుగా ఈరోజు లైట్ అయిపోతుంది, లేట్ అయిపోతుంది, ఈరోజు షెడ్యూల్ అయిపోతుంది, ఇంకా 4 సీన్లు ఉన్నాయి తీయాలి, లైట్ పోతుంది, లేకపోతే ఓ 5 షాట్లు ఉన్నాయి, ఏదో లెక్కలో ఉంటాం కదా. ఆయనకి ఏం టెన్షన్ పడుతుంది, తీస్తూనే ఉంటారు. అది 30 టేక్లు అవని, 50 టేక్లు అవని, 200 టేక్లు అని తీస్తూనే ఉంటారు. ఆయన అనుకున్నది ఎందుకంటే ఆయన మైండ్లో చాలా చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ ఆయనతో ఒక బ్యూటీ ఉంటుందండి, ఒక ఎక్స్ట్రీమ్ బ్యూటిఫుల్ సెన్స్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుందండి ఆయనకి. ప్రతి షాట్ మేము చేసినప్పుడు ఆ ఓకే టేక్ మ్యూజిక్తో చూస్తారు, మాకు పర్ఫార్మెన్స్ మ్యూజిక్తో చెప్తారు. సో మేమందరం యాక్ట్ చేసేటప్పుడు కూడా తెలియకుండా మా అందరిలో ఒక రిధమ్ ఉంటుంది, ఆ రిధమ్. సో హీఈస్ అ డైరెక్టర్ హూ స్టార్ట్ అస్ టూ మెనీ థింగ్స్. సార్ థ్యాంక్ యూ, సార్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మై ఫాదర్ యూస్ టు కీప్ సేయింగ్, రే గ్యాప్ ఉంటే యాక్టింగ్ స్కూల్కి వెళ్ళు, ఇది అది చెప్తూ ఉంటారు మా నాన్న. సో ప్రభు సల్మాన్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చాను. సార్ రాణ గారు, 6 ఫారెస్ట్లో షూటింగ్ చేసా అన్నారు కదా, ఏ ఫారెస్ట్లో మీకు బాగా డిఫికల్ట్ అనిపించింది, ఏ ఫారెస్ట్లో మీకు మెమరబుల్ మూవీస్ ఉన్నాయి? అంటే మొన్న ఒక, అంటే ఏది మెమరబుల్ అంటే అలా చెప్పలేనండి, ఎందుకంటే థాయిలాండ్ నాకు తెలిసి థాయిలాండ్ ఫస్ట్ టైం. అంటే ఒక 30 ఏనుగులతో, ఏ ఆర్టిస్ట్ లేకుండా చాలా రోజులు చెట్లు ఏనుగులతో యాక్టింగ్ చేయడం అన్నది అది చాలా స్పెషల్ అనిపిస్తుంది. అంటే ఎందుకంటే అంతసేపు నేచర్తో ట్రావెల్ చేయడం ఎవరికి సాధారణంగా అంతసేపు కుదరదు. బట్ ఐ థింక్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ ఇన్ అ వెరీ లక్కీ స్పాట్.